సహజంగా గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్ అంటే, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అనేది వచ్చింది అంటే మీకు తప్పకుండా వివాహ యోగం అవుతుంది. గుడ్డిగా చెప్పచ్చు, తప్పకుండా వివాహ యోగం. అయితే ఏలినాటి శని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశి జాతకులు ఉంటారు, రేవతి నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రము, పూర్వాభద్ర నాలుగో పాదం, వారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది, వివాహ యోగానికి అవకాశం వచ్చేసింది. అయితే వివాహ యోగం వచ్చింది అనగానే వెంటనే వివాహం చేయకూడదు. ఒకసారి వివాహం వచ్చినప్పటికీ, శని అనుకూలించే స్థితి ఇచ్చినప్పటికీ, జాతకంలో ఆ శని ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని ఏదో ప్రకారం కబలించి చేసేటువంటి గ్రహ సంచార స్థితిగలు ఉంటాయి. మనం అక్కడ కూడా చూడాలి, ఓహో నీకు ఇలాంటి వ్యతిరేక గ్రహస్థితి ఉంది, రైట్, బాగానే ఉంది, అయితే రేపు ఏలినాడుసిన వస్తున్నది, ఏలినాడుసిన వస్తుందంటే ఇంకా నీకు తప్పకుండా వివాహం అయిపోతుంది, నువ్వేం దిగులు పడినక్కర్ల అని మనం చెప్పడం లే. వివాహ యోగం అనేది ఏలినాడు శని ఇస్తుంది, అష్టమ శని ఇస్తుంది, అర్ధాష్టమ శని ఇస్తుంది. బట్ ఆ టైంకి ఆ జాతకంలో వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ఏమైనా ఉన్నాయా చూసి, అలాంటి కనుక ఉంటే ఆ వ్యతిరేక గ్రహస్థితులు ఈ ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉండేటువంటి శనికి ఆటంకాలు అడ్డుపట్టడానికి అవకాశాలు ఉంటాయి. అది కూడా మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని, ఒక వ్యక్తి ఉందనుకో, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన ఒక 35 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉన్న పొలంగా ఆయనకి హార్ట్ స్ట్రోక్ లాగా గుండె నొప్పి వచ్చేసింది. గుండె నొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కార్డియాలజిస్ట్. ఆయనంతా చెక్ చేసేసి వెంటనే ఆయనకి కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి, అక్కడ బ్లాక్ వచ్చిందని ఆయన దానికి ఆపరేషన్ చేసి వేశారు. దానివల్ల ఆయన మరొక 34 సంవత్సరాలు బతికాడు. తెలిసి తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, నీకు శని పట్టింది, శని పట్టబట్టి నీకు 5 లక్షల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి తగలబెట్టావు, ఆ హాస్పిటల్కి పోయి చూసావా శని రాగానే నీకు 5 లక్షల రూపాయలు పోగొట్టాడు అంటాడు. సహజంగా అందరూ అనమాట. బట్ శ్రీనివాస గారికి సిద్ధాంతం ఏమిటంటే, నీకు శని పట్టబట్టి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించడమే కాదు, నీకు మనకు 30 సంవత్సరాల లైఫ్ ఇచ్చాడు. 30 సంవత్సరాలు లైఫ్ ఇచ్చాడు. కనుక ఎప్పుడైతే ఆ హార్ట్లో బ్లాక్ ఏర్పడిందో, ఆ బ్లాక్ సంబంధించి డాక్టర్ గారు తెలిపితే, ఆయన ప్రస్తుత రోజుల్లో అది ఎన్ని బ్లాక్లు ఉండొచ్చు ఏవో ఉండొచ్చు. కనుక అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని రాగానే మనం సమస్యలు వస్తాయని కదా. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే, శని ఒక రాశిలో సంచారం చేస్తుంటే, ఒక రాశిలో 2.5 సంవత్సరం ఉంటే, ప్రతి సంవత్సరము దాదాపుగా 130 నుంచి 140 రోజులు, ఒక్కొక్క సమయంలో అతి తక్కువ రోజులు ఆయన వక్రంలో ఉంటాడు. ఆయన వక్రంలో ఉన్నటువంటి టైంలో మనం గమనించాలి. ఈ 2023లో జూన్ 17వ తేదీ రాత్రి 9:30 నుంచి నవంబర్ 4వ తేదీ మధ్యాహ్నం 1:20 దాకా శని వక్రగమంలో ఉన్నాడు. ఈ వక్రగమంలో ఉన్నప్పుడు ఆయనేమి వెంటనే పిలిచి మనకు ఏని ఎలాంటి అనుగ్రహం ఇవ్వడు. ఆయన కర్మ ప్రభువు. ఆయన మనకు సుప్రీంకోర్టు ఎట్టును, వరల్డ్ కోర్టు ఉంటుంది, ఆ వరల్డ్ కోర్టులో ఆయన సీనియర్ మోస్ట్ జడ్జి. ఆయన ఏం చేస్తాడంటే, మనం చేసే తప్పులు అన్నీ గమనిస్తాడు, ఒప్పులు చూస్తుంటాడు, శిక్షలు వేస్తుంటాడు. కనుక ఆ శిక్షల్లో మనకు పడకుండా చూసుకోవాలంటే, మన జాతక చక్రంలో దోషాలు ఉన్నాయా, మనం జాగ్రత్తగా మసులుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటుండాలి. కనుక ఏలినాటి అనగానే ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదమ్మా. ఆ పేరులోనే ఉంటుంది, కారకో భావనాశాయ. ఇది చాలామంది ఏం చేస్తారంటే, కారకో అంటే కారకుడైన వాడు, భావనాశాయ ఆ భావాన్ని నాశాయ నాశనం చేస్తాడు అని. ఇంత కారకుడు ఎవడు? కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని కొన్ని కారకత్వాలు ఉంటాయి. మనకు కారకుడు, మనస్సు కారకుడు చంద్రుడు, బుద్ధి కారకుడు బుధుడు, అలాగే సంతాన కారకుడు గురువు, ఆయుష్ కారకుడు శని, కళ్యాణ కారకుడు శుక్రుడు. కనుక ఆ కళ్యాణ కారకుడుగా ఉన్నటువంటి శుక్రుడు వివాహ స్థానం అనేటువంటి 7వ స్థానంలో సంచారం చేస్తుండే మనం అనుకుంటాం, అబ్బా ఎంత బ్రహ్మాండం అండి, వివాహ స్థానంలో 7వ స్థానంలో శుభగ్రహమైనటువంటి శుక్రుడు ఉన్నాడు, ఎంత గొప్ప విశేషం, కళ్యాణ కారకుడే సాక్షాత్ వివాహ స్థానంలో ఉన్నందున ఎంత మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఎంత అదృష్టవంతులు అండి అని మనం అనుకుంటాం. అక్కడే మనల్ని ఇబ్బంది పెడతాడు.
కారకో, కారకుడైన వాడు భావనాశయ, ఆ భావాన్ని నాశనం చేస్తాడు. అంటే ఏం చేస్తాడు భావాన్ని నాశనం చేస్తాడంటే, వివాహం చేస్తాడా అంటే ఒక్కొక్కసారి జీవితకాలం అంతా వివాహం కాకుండా ఉండిపోతుంది. ఓకే, భావం దెబ్బతింటుంది. ఒక్కొక్కసారి వివాహం అయిన తర్వాత వాడెవడో నపుంసుకుడు ఎవడో వస్తుంటాడు. సెకండ్ మ్యారేజ్ చేసిన ఒక్కొక్కసారి అలాగే వస్తుంటాయి. ఒక్కొక్కసారి ఆఖరికి ఇదేదో చిన్నపాటు జరిగితే ఇంకా వాళ్ళకి మనస్సు విరిగిపోతుంది. ఇంకా అనవసరం ఈ వైవాహిక జీవితంగా వద్దు అనుకుంటారు. విడాకులు రావటం కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. వీటిలో కారకో భావనాశాలు కూడా ఇంకొంచెం లోపలికి ఇంకా గ్రహిస్తున్నాయి. అలాంటి గ్రహస్థులు ఇంటి యజమానికి ఏమన్నాయంటే, సంతానస్థలం కానీ పితృస్థలంలో ఉన్నాయి కనుకంటే, ఆ ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకో, ఒక్కొక్కరు 40 ఏళ్ళు 38 ఏళ్ళు 52 ఏళ్ళు వచ్చినా వివాహం కాకుండానే ఉండిపోతుంటాయి. అంటే ఆ తల్లిదండ్రులు తాము బ్రతికినంత కాలం బిడ్డలకి వివాహం చేసేటువంటి స్థితి కలగదు. ఆఖరికి ఆ బిడ్డలు పెరిగి పెద్దవారవుతారు, తల్లిదండ్రులు కాలం చేస్తారు, బిడ్డలు మాత్రం నాన్నగారు అమ్మగారు చనిపోయే టైంకి వీరి వయసు చూస్తే ఒకరికి 50 ఏళ్ళు 40 ఏళ్ళు 48 సంవత్సరాలు అవును గురుగారు అట్లా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ నాగదోషాల్లో కొన్ని భాగాలు ఉంటాయి, పితృదోషాల్లో కొన్ని భాగాలు ఉంటాయి. అంటే రిగార్డింగ్ వివాహం పితృదోషాలు అనేక ఉంటాయి, నాగదోషం అనేక ఉంటాయి. కళ్యాణ దోషాలని కళ్యాణ ఘడికి సంబంధించినటువంటి, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ఈ కారకో భావన దీంట్లో కూడా ఇలాంటివి వస్తుంటాయన్నమాట.